స్వభావం. రామయ్య రంగయ్య ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటారు. రామయ్య అందరితో మంచిగా ఉంటూ తోచిన సహాయం చేస్తూ ఉంటాడు. అతడంటే అందరికీ గౌరవం. గంగయ్య పరమ పిసనారి. ఊళ్ళో అందరూ రామయ్యకి మర్యాద ఇస్తుంటే అతడికి కుళ్ళుగా ఉండేది. తను పెరడును శుభ్రం చేసి ఆ చెత్తనంతా ప్రహారీ పైనుంచి రామయ్య పెరట్లో వేసేవాడు. ఓసారి అలా చెత్త వేయడం చూసిన రామయ్య, నీ ఇంటి చెత్తను నా ఇంట్లో పడేయడం బాలేదు అని అడిగితే, మీ ఇంట్లో చెత్త వేయాల్సిన అవసరం నాకేంటి అని దబాయించాడు. ఓ రోజు రంగయ్య ఇంటికి పొరుగూరు జమీందారు సుబ్బయ్య వచ్చాడు. అతడి కొడుకును తన అల్లుడుగా చేసుకోవాలనుకున్నాడు రంగయ్య. వియ్యమందే విషయాన్ని సుబ్బయ్యతో చెబితే ఆలోచిస్తానని బదిలిచ్చాడు. ఆ ఊళ్ళోనే రామయ్య అనే స్నేహితుడు ఉన్నాడని, ఆయన్ని కలవాలని రంగయ్యతో చెబితే అతడు ఉండేది ఇక్కడే, వెళ్దాం పదండి అంటూ సుబ్బయ్యని తీసుకుని రామయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్తున్నాడే గాని ఎక్కడ రామయ్య తన గురించి సుబ్బయ్యతో చెడుగా చెప్తాడేమోనని భయం మొదలైంది. రామయ్య సుబ్బయ్యతో ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. అడగకుండానే రంగయ్య మంచి వ్యక్తి అని సుబ్బయ్యతో చెప్పాడు రామయ్య. నా స్నేహితుడు కాబట్టి మన వియ్యానికి అడ్డేం ఉండదు, ఆలస్యం అవుతుంది, నేనిక వెళ్తా అని వెళ్ళిపోయాడు సుబ్బయ్య. సుబ్బయ్య వెళ్ళగానే, నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను, నీకు అవేమీ గుర్తులేదా రామయ్య అని అడిగాడు రంగయ్య. ఎవరిలోనైనా మంచినే తప్ప చెడును గుర్తుపెట్టుకోను నేను. ఒకవేళ గుర్తున్నా ఒకరి గురించి చెడుగా చెప్పే స్వభావం నాది కాదు అని బదిరిచ్చాడు రామయ్య. అప్పటి నుంచి రంగయ్య తన స్వభావాన్ని మార్చుకున్నాడు. కథ సుఖాంతం, మనం ఇంటికి వెళ్దాం. బాయ్ బాయ్.